సిద్దిపేట జిల్లా జగదీపూర్ మండలంలోని అలరాజ్పేటలో ఆ స్వచ్ఛంద సంస్థ ఉజ్వల ప్రాజెక్టు ద్వారా సోమవారం రైతులకు లింగాకర్షక బుట్టలు అలాగే 10 రకాల కూరగాయల విత్తనాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆస్ డైరెక్టర్ జేకే ప్రతాప్ మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న క్రమంలో రైతులందరూ తగు జాగ్రత్తలు పాటించాలని, అత్యవసరం అయితేనే తప్ప అనవసరంగా బయటకు రాకూడదని తెలిపారు. రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే ఆ సంస్థ లక్ష్యమన్నారు. ఆ స్వచ్ఛంద సంస్థ ఉజ్వల ప్రాజెక్టు ద్వారా గత 2 సంవత్సరాల నుంచి రైతులకు పంట దిగుబడిపై అవగాహన కల్పిస్తూనే ఉచితంగా విత్తనాలు అందజేస్తూ వారి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హస్ డైరెక్టర్ జేకే ప్రతాప్, కోఆర్డినేటర్ రవికుమార్, పుష్ప, ఉప సర్పంచ్ రమేష్, రైతులు, మహిళా రైతులు పాల్గొన్నారు. కాబట్టి ఫాదర్ గారు చెప్పినట్టుగా మీరు దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆనిమేటర్ చేతిలో ఏం లేదమ్మా, ఆమె కూడా ఏంటంటే మీ తరఫు నుంచి మా దగ్గర ఆమె ఏదైనా ఉంటే మా దగ్గరకు వచ్చి వాళ్ళు ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారని అది చెప్పడము మా దగ్గర సలహా పెడుతున్నామని చెప్పి మీరు ఇంతకు ముందు మేము కూరగాయలు మేము వంట చేసుకోవాలంటే మేము జయదేపూర్ మార్కెట్ కు వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ ఆ సంస్థ వచ్చిన తర్వాత మాకు సంవత్సరం ఈ సీడ్స్ ఇస్తున్నారు. దీనివల్ల మేము ఇంటిలో ఉన్న స్థలము లేకపోతే చేనులో ఉన్న స్థలంలో పెట్టుకొని చాలా లాభం పొందుతున్నాము. మళ్ళీ మేమే పండిస్తున్నాం కాబట్టి ఎక్కువ అనారోగ్యం కాకుండా మంచి ఆరోగ్యవంతులుగా జీవిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు వందనం జరిగింది. అదేవిధంగా మహిళలకు పెరటి తోటలో పెంచుకోవడానికి కిచెన్ గార్డెన్ సీడ్స్ ఇవ్వడం జరిగింది. వీటి ద్వారా ముఖ్యంగా ఈ యొక్క కరోనా సమయంలో ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి ఆరోగ్యకరమైనటువంటి పౌష్టికాహారం అందించడము ఆ సమస్య యొక్క లక్ష్యము. అందుచేతనే ఈ యొక్క కిచెన్ గార్డెన్ సీడ్స్ ని మేము ప్రమోట్ చేస్తూ ఉన్నాము. మరి ఈరోజు దాదాపు 50 మంది మహిళలకు కిచెన్ గార్డెన్స్ సీడ్స్ ఇవ్వడం జరిగింది. వారి యొక్క పెరటి తోటలో ఈ యొక్క విత్తనాలు పెంచుకోవడానికి, అదేవిధంగా 10 మంది రైతులకి ఎకరానికి 10 చొప్పున లింగాకర్షణ బుట్టలు పెట్టుకునే విధంగా ఈ యొక్క పురుగుల నుంచి వారి పంటలను కాపాడడానికి అవసరమైనటువంటి లింగాకర్షణ బుట్టలను ఇవ్వడం జరిగింది. ఈ యొక్క హాస్ సంస్థ ఈ యొక్క జగదేవ్పూర్ మండలంలో గత 2 సంవత్సరాలుగా ఉజ్వల ప్రాజెక్టు ద్వారా అనేక విధమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంది. వీటికి మాకు ఆర్థిక సహాయం చేస్తున్నటువంటి కరితాస్ మిజోరియార్ గారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము.